వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అందమైన ప్రదేశాలలో కాటన్ మ్యూజియం కూడా ఒకటి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ధవళేశ్వరం బ్రిడ్జ్ వద్ద ఉన్న కాటన్ మ్యూజియం కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కాటన్ ద్వారా అని గోదావరి ప్రజలు అపమానంగా పిలుచుకునే జనరల్ సర్దార్ కాటన్ ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జిల్లాలో అందేలా చేసి చిరస్మరణీయుడయ్యారు. గోదావరి డెల్టా పెతామూడు అని కూడా కాటన్ ధరను పిలుస్తారు. కాటన్ ద్వారా చేసిన సేవలను గుర్తుంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియాన్ని ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా కాటన్ ద్వారా ఆనకట్ట కట్టినప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది రెండంతస్తుల భవనం ఫ్రెండ్స్. రాతిగోడలు కట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. కింద అంతస్తులో ఆనకట్టకు సంబంధించిన వివరాలను చిత్రపటాల రూపంలో ఉంచారు ఫ్రెండ్స్. పైన అంతస్తులో ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాజెక్టుల వివరాలు ఉన్నాయి, మరియు కాటన్ ఆధ్వర్యంలో ఇతర చోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ మ్యూజియాన్ని కాటన్ ద్వారా మునిమనవుడు కూడా సందర్శించారు. భవనం చుట్టూ ఆవరణలో పూల మొక్కలు ఫెన్సింగ్ ఉన్నాయి. మ్యూజియం భవనానికి అతి చేరువుగా ఆనకట్టుకు వెళ్లి రహదారి వంతెన ఉంది. ఈ వంతెన కింద ఖాళీ భాగంలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాల నాటి పురాతన యంత్రాలను ఉంచారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. దీనిని రివిట్ హోల్ పంచింగ్ మిషన్ అంటారు ఫ్రెండ్స్. ఈ యంత్రము ధవళేశ్వరం ఆనకట్ట తలుపులకు రివిట్లు వేయుట కొరకు వాడబడినది. ఇది స్టీమ్ బాయిలర్ ఫ్రెండ్స్. దీనిని ఆవరి యంత్రము అంటారు. ఈ ఆవరి యంత్రము కృష్ణ ఆనకట్ట తలుపుల రివిటింగ్ పనుల కొరకు వాడబడినది ఫ్రెండ్స్. దీనిని స్టీమ్ బాయిలర్ అంటారు ఫ్రెండ్స్. ఈ వర్క్షాప్లో ఆనకట్ట పనులు, డెల్టా పనులు, యంత్రములు పనిచేయడం, కరెంటు వాడుకలేని రోజులలో ఈ యంత్రాన్ని ఉపయోగించారు ఫ్రెండ్స్. ఈ యంత్రాన్ని ఐరన్ కాట్ అంటారు ఫ్రెండ్స్. తెలుగులో లోహపు బండి అంటారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంలో దొంగలు మరియు బరువైన కర్రలు దూలంలో లాగుకుని లేదా తీసుకుని వెళ్ళడం కొరకు ఈ యంత్రాన్ని ఉపయోగించారు ఫ్రెండ్స్. ఈ యంత్రం చాలా బరువుగా ఉంది. అప్పట్లో వాళ్ళు ఎలా లాగుకుని వెళ్ళారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. దీనిని ఇంగర్సోల్ ర్యాండ్ క్యాలిక్స్ కోర్ డ్రిల్ మిషన్ అంటారు ఫ్రెండ్స్. ఈ యంత్రం ఆనకట్ట గర్భంలో ఇసుక కూరి నింపుటకు మరియు 4 అంగుళముల రంధ్రములు వేయుటకు ఈ మిషన్ని ఉపయోగించారు ఫ్రెండ్స్. అలాగే కొండల మధ్యలోంచి ప్రవహిస్తున్న గోదావరి నది యొక్క నమూనా కూడా ఈ మ్యూజియంలో ఉంది ఫ్రెండ్స్, మనం చూడవచ్చు. మీరు కూడా ధవళేశ్వరం వద్ద ఉన్న ఈ కాటన్ మ్యూజియాన్ని ఫ్యామిలీతో సందర్శించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న దృశ్యాలన్నీ కూడా మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.